కంటెంట్ లేదు. నేను ఎవరికి అలాంటి ధైర్యం ఇద్దరు అమ్మాయిలు చేసుకుంటే తప్ప ఏం తప్పది. కానీ ఒకటే ఒకటే తక్కువైంది అంటే అప్సరారాయణ గారి పక్కన నన్ను పెట్టి తీస్తే సినిమా నెక్స్ట్ లెవెల్. మూవీ బాగుంది మేడం చూడొచ్చు. మరి అంత రొమాన్స్ డిమాన్స్ ఏం చేయలేదు. ప్రతి మూవీలో రొమాన్స్ ఏ మూవీలో రొమాన్స్ చెప్పు అన్ని మూవీలో రొమాన్స్ ఉంటుంది. కానీ దీంట్లో మాత్రం కొంచెం ఎక్కువ ఉన్నది. కానీ బాగుంది మూవీ మంచి మెసేజ్ డబ్బుల గురించి అంటే డబ్బుల గురించి చంపేయడం అనేది డబ్బుల గురించి అమ్మాయిల గురించి రొమాన్స్ మళ్ళీ మంచి మెసేజ్ ఇచ్చింది గారు. కొందరు ఇష్టలేమంటే అన్న ఇష్టలేం లేవన్నా సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ గా తీసుకుని డబ్బుల గురించి మనిషి డేంజరస్. అప్పట్లో వచ్చింది కరోనా వైరస్, ఇప్పుడు వచ్చింది ఆర్జీవి గారి డేంజరస్ మూవీ మాత్రం మామూలు లేదు భయ్య. అంటే ఇప్పుడు టాలీవుడ్ కొత్త కాన్సెప్ట్ వచ్చారు భయ్య. మనం ఇప్పుడు హాలీవుడ్ టైప్ అంటే వాళ్ళు తీశారు. కానీ ఇప్పుడు ఆర్జీవి గారు ఆయన ధైర్యం తోటి ఈ మూవీ తీశారనా. మూవీ మాత్రం చాలా బాగుంది. అంటే ఆ మూవీ రొమాన్స్ ఏందనా అంటే ఇద్దరు గర్ల్స్ పెట్టి అట్లా చేయించారు. సో నాకు ఒకటి పర్సనల్ గా ఏమనిపించింది అంటే అప్సరా గారి పక్కన నన్ను పెడితే ఇంకా బాగుంటుండే మూవీ మాత్రం. వాళ్ళు ఏం ముద్దు పెట్టుకుంటున్నారా చెప్తున్నా కదా. మొన్న నాకిండు, ఈ రోజు బ్లాక్ బల్టర్ కొట్టిండు చెప్తున్నాగా. మామూలు లేదు. మూవీ చూసినప్పుడే రెండు సాంగ్స్ ఉన్నాయి కదా. ఆ రెండు సాంగ్స్ అయిపోయిన తర్వాత నేనైతే రెండు సార్లు బాత్రూమ్ కి వచ్చిన ఆ రేంజ్ లో ఉంది మూవీ మాత్రం. సో చాలా 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 బాగుంది. అదే నాకిండు లేదు కానీ ప్రమోషన్స్ లో తీసుకున్నారు. సో చెప్తున్నా నిన్న నాకిండు, ఈ రోజు కొట్టిండు బ్లాక్ బస్టర్. సినిమా బాగా కాదన్నా. ఫస్ట్ హాఫ్ వేరే లెవెల్ ఉంది, సెకండ్ హాఫ్ నచ్చిన.